చెప్పండి తెలుగుదేశం హయాంలో జనభూమి కమిటీలు ఏ తీరుగా వ్యవహరించాయో ఈ రోజున వాలంటీర్లు కూడా అచ్చం యాజ్ ఇట్ ఈజ్ పార్టీ కండువ వదిలేస్తే యాజ్ ఇట్ ఈజ్ అదే రకంగా వ్యవహరిస్తున్నారనేది ప్రధానంగా వస్తున్న అభియోగం వైసీపీ ఎంపీ స్వయంగా ప్రధానమంత్రికి లేఖ రాయటం మీరు ఇన్వాల్వ్ అవ్వాలి ఇటువంటి వ్యవస్థలు అంటే ఆయన చాలా జాగ్రత్త పడ్డారు లెటర్ రాయటంలో కూడా ఏమని ఇది కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాదు మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ఉచిత పథకాలకు సంబంధించిన వాలంటీర్ల వ్యవస్థలు వేరువేరు పేర్లతో పనిచేస్తుంటే వాటి పని కూడా పట్టాలంటూ ఆయన డిమాండ్ చేశారు మీరేమంటారు నమస్కారం ప్యానల్ మెంబర్స్ అందరికీ కూడా నమస్కారం మీరు అన్నట్లుగా రఘురామ కృష్ణరాజు గారు అధికార పార్టీ ఎంపీ వాళ్ళ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయమేనే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు ఆయన అవన్నీ ఆ పరిస్థితులు ఏంటి అనేది మనకు తెలిసినటువంటి విషయాలు అయితే మనం వాలంటీర్ల విషయానికి వచ్చేసరికల్లా ఈ వాలంటీర్ల యొక్క అంశాన్ని రెండు కోణాల్లో చూడాల్సినటువంటి అవసరం ఉంది వాసుదేవన్ గారు అంటే ఇప్పుడు మన చర్చ అంతా ఈ వాలంటీర్ల వ్యవస్థ అనేటువంటిది రాజకీయ పరమైనటువంటి అంశాలకు ఉపయోగపడుతుందా అదే విధంగా గత ప్రభుత్వము పెట్టినటువంటి జన్మభూమి కమిటీలు ఇప్పుడు ఉండేటువంటి వాలంటీర్ల వ్యవస్థకు పోలికకు సంబంధించినటువంటి అంశము అయితే ఇది వాలంటీర్ల వ్యవస్థ ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రజలకు మెరుగైనటువంటి సేవలు అందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక విధానం ఇక్కడ జన్మభూమి కమిటీలు అంటే పూర్తిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలతో వివిధ గ్రామాల్లో వేసినటువంటి జన్మభూమి కమిటీలు దానికి ప్రభుత్వానికి సంబంధం లేదు అవి వాళ్ళు పూర్తిగా వాళ్ళ పార్టీ కార్యకలాపాలు ఆ పార్టీ కార్యకర్తలందరూ ఒక జన్మభూమి కమిటీ చేసి ఆ గ్రామ కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సులకు అనుగుణంగా ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వానికి సంబంధించినటువంటి లబ్ధికి చేకూర్చటము ఒకవేళ వద్దు అని అంటే వాళ్ళకి చేకూర్చకుండా ఉండటము అనేటువంటిది జన్మభూమి కమిటీ మీద ఉన్నటువంటి ఆరోపణ అయితే జన్మభూమి కమిటీలు చేసినటువంటి నిర్వాహకం వల్ల అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వానికి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది అనేటువంటిది అది ప్రభుత్వం దృష్టికి కూడా వచ్చింది ఆ ప్రభుత్వం దృష్టికి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏం చెప్పిందంటే జన్మభూమి కమిటీలను రద్దు చేస్తున్నామని చెప్పారు కానీ కొంత అనధికారికంగా నడిచినటువంటి పరిస్థితుల్లో ఫైనల్ గా తేలింది ఏమిటి అని అంటే ఆ ఎన్నికల్లో గత 2019 ఎన్నికల్లో జన్మభూమి కమిటీల వల్ల ఆ కమిటీల యొక్క నిర్వాహకం వల్ల చాలా మంది ఓటర్లు ప్రజలు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకత అయ్యారు అనేటువంటిది మనం జన్మభూమి కమిటీలకి ఇప్పుడుండేటువంటి వాలంటీర్ల వ్యవస్థకి జన్మభూమి కమిటీల వాళ్ళ పార్టీ ద్వారా ఒకవేళ జీతాలు ఇచ్చారా అంటే కృష్ణాంజనేయులు గారు వాళ్ళు జీతాలు ఇచ్చారా ఇవ్వలేదా అనే విషయం పక్కన పెడితే ఆ రోజు జనభూమి కమిటీలు చేసిన నిర్వాహకం వల్ల తెలుగుదేశం పార్టీ భారీ మూల్యం చెల్లించుకుంది చివరికి పసుపు కుంకుమ ఇచ్చినా కూడా ప్రజలు ఇంటర్న్ చంద్రబాబుకి వేరే రెండు అప్పచెప్పి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి పంపించారు సో ఈరోజు వాలంటీర్లు కూడా అదే తరహా వ్యవస్థలోకి వెళ్తున్నారు అనేది ఇప్పుడు ప్రధానంగా వినవస్తున్న అభియోగం అసలు దీనికి సంబంధించి ఫార్మర్ జడ్జి శ్రవణ్ కుమార్ మీరేమంటారంటే ఈ పోలిక జనభూమి కమిటీలు అలాగే వాలంటీర్ల వ్యవస్థ రెండు ఇంచుమించు ఒకే మాదిరి పనిచేస్తున్నాయి అనేది ప్రధానంగా వినవస్తున్న అభియోగం సరే ఎంపీ కృష్ణరాజు రఘురామ కృష్ణరాజు ఏకంగా ప్రధానమంత్రికి లెటర్ రాశారు ఇదేదో 104 జీవో అనేది పూర్తిగా 100కి 100% రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన వ్యవస్థ ఈ జీవో కింద ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థ అంతా రాజ్యాంగ వ్యతిరేకం అందువల్ల రద్దు చేయాలి అనేది ఆయన డిమాండ్ మీరేమంటారు శ్రీ వాసుదేవన్ గారు ఈ రామకృష్ణ రఘు ఎవరైతే ఎంపీ వైసీపీ ఎంపీ చేసినటువంటి వాదంతో నేను ఏకీభవించను ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేయగలదు ఓటర్ని వాలంటీర్ వ్యవస్థ ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి వాళ్ళ పరిధి ఎంత వాళ్ళు ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు మహా అయితే ఎవరెవరికి ఓటు వేస్తున్నారనే దానికి సీక్రెట్ రిపోర్ట్ ఇవ్వగలరు ఇవి నేను ఓటేసానా లేదా అనేది నా ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా చెప్పనంత చైతన్యం వచ్చేసింది ఓటర్స్లో సో ఎవరో వాలంటీర్ వచ్చి ఓటేసేదానికి ఓటు ఫలానా ఒక్కలకు వేయండి అని చెప్తే దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళు ఓటేశారు దానికి ప్రధాన కారణం ఓటమికి ప్రధాన కారణం అనేది ఒక సాకుగానే నేను భావిస్తాను తప్ప వాలంటీర్ల వ్యవస్థ పూర్తి స్థాయిలో ఎలక్షన్ని ఇది చేశారనేది మానిటర్ చేశారో లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ చేశారో నేను అనను వాలంటీర్ల కంటే ప్రధానంగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన అంశాలు చాలా ఉన్నాయి ఓటింగ్లో డబ్బు ఓటు ప్రధానంగా డామినేట్ చేసింది లేకపోతే అక్కడ ఉన్నటువంటి కుల రాజకీయాలు డామినేట్ చేసినాయి
బెదిరింపులు డామినేట్ చేశాయి, అక్కడ బుజ్జగింపులు డామినేట్ చేసేవచ్చు, చాలా వ్యవస్థలు డామినేట్ చేశారు. పాపం వాళ్ళ వాలంటీర్ వ్యవస్థ ఒక్కళ్ళని నిందించడాన్ని నేను తప్పుపట్టను. అయితే వాళ్ళు కొంత ఫెసిలిటేట్ చేసిన మాట వాస్తవం అయి ఉండొచ్చు, గ్రౌండ్ లెవెల్లో కొంత సర్వే తీసుకోవడానికి. ఎందుకంటే ప్రభుత్వ అధికారులు సర్వే ఇచ్చే సందర్భంలో వాళ్ళకు కొన్ని రిజర్వేషన్స్ ఉంటాయి. సో గ్రామ వ్యవస్థలో ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి గ్రామ వాలంటీరు రేషన్కి ఇచ్చే దాని మీద, లేకపోతే ప్రతి ఇంటికి సంబంధించి ఇన్ఫర్మేషన్, ప్రతి ఇంటి వాళ్ళతో పర్సనల్ ఇన్ఫర్మేషన్, పర్సనల్ ఇంట్రాక్షన్ ఉంటుంది కాబట్టి వ్యవస్థలు వీళ్ళకి. సో వాళ్ళు ఏమైనా కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చే విషయంలో వాళ్ళు హెల్ప్ చేసి ఉండొచ్చేమో కానీ, సో దీనంతటికీ ఓటమికి ప్రధాన కారణం గ్రామ వాలంటీర్లు, గత ప్రభుత్వ ఓటమికి అప్పుడున్నటువంటి జన్మభూమి కమిటీలు, ఇవన్నీ కుంటిసాకులు అని అయితే నేను భావిస్తాను. సో దీంట్లో వాదనలో పసలేదు, ఇచ్చిన రిపోర్ట్లో కూడా ఎటువంటి వాట్ యు కాల్ దట్ దాన్ని అంత సీరియస్గా మనం చర్చ చేసే అంత గొప్ప అంశం కాదేమోనని నేను భావిస్తాను వాసుదేవన్ గారు. రైట్.